అందుకే నువ్వు వదిలేసావు అనమాట. అమ్మాయి నీకన్నా అప్డేటెడ్ వర్షన్. కాదు, అంతకన్నా రీజన్ ఏ ఉంటుంది? బేసిక్లీ మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఓపిక లేదే, ఫ్లాట్ గానే చెప్పేస్తా. రోష్ని రెండు లైఫ్స్ బతుకుతుంది, ఒకటి తన కోసం, ఇంకోటి తన ఫ్యామిలీ కోసం, ప్రపంచం కోసం. ఈ రెండులో తన రియాలిటీ ఏంటో అర్థం కాక మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఇన్ఫ్యాక్ట్ తన రియాలిటీ ఏంటో తనకే తెలియలేదు. అంత కన్ఫ్యూజ్ పర్సన్తో మ్యారేజ్ అనే పెద్ద కమిట్మెంట్లోకి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపించింది. నాకన్నా తన లైఫ్కి అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. సో యా, ఐమ్ సారీ. ఆమె ఎలా రియాక్ట్ అయింది? బెస్ట్ బ్రేకప్ సెక్స్ ఎవర్. సో నీ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి వచ్చి తాగి పడిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చావన్నమాట. ప్లాన్ అత్తరిందిరా. కానీ ఇక్కడెవరు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళట్లేదు. నేను మీ చెత్త ఫ్రెండ్స్ కి పడను అండ్ ఇది నీకు అస్సలు పడదు. లైట్ తీసుకో, మర్చిపో. పద టామి. దాన్ని పట్టించుకోకు. నువ్వు లైఫ్ లో చాలా రిలేషన్షిప్స్ చూసావు, నాతో, రోష్నీతో, ఇంకా చాలా మంది అమ్మాయితో, కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీకి సంబంధమే ఉండట్లేదేమో. బహుశా మనం అలా చేయకుండా ఉంటే మనం ఇప్పటిదాకా ఒంటరిగా ఉండేవాళ్ళం కాదేమో కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? మనం కలిసి 2 సంవత్సరాలైనా అదే స్పా, అదే కనెక్షన్. సిగ్గుపడకుండా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదిగో పక్కన దిష్టి బొమ్మను పెట్టుకుని కూడా. ఏంటే మన కాంబినేషన్? పాత జీన్స్ లాంటిది. టైం గడిచే కొద్ది కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. బాయ్. ఇంకెన్ని రోజులు ఉంటావు? 2 డేస్. మనం ఏం తప్పు చేస్తున్నావు అంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నావే, అక్కడ తప్పు చేస్తున్నాం. మన జనరేషన్ మొత్తం ఏదో తప్పు చేస్తున్నాం కదా. వాళ్ళని చూడు, ఎంత హ్యాపీగా ఉన్నారు. అండ్ మనల్ని చూడు. అలా ఉండడం వల్ల ఒకప్పుడు నన్ను ఓల్డ్ ఫ్యాషన్ ని ఏడిపించేవాడివి, గుర్తుందా నీకు? ఎనీవే నువ్వు మారిపోయావని నాకు సంతోషంగా ఉంది. టామీ సీరియస్లీ, 40 ఏళ్ళైనా వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు, బట్ 4 ఏళ్ళలో వాళ్ళ కొడుకే డైవర్స్ తీసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక డైవర్స్ తీసుకుంటున్నారు లేదా బ్రేకప్ అయిపోతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆపడం కష్టం. నీ 2 డేస్ నాకు ఇవ్వా. వాట్? ప్లీజ్, జస్ట్ 2 డేస్. ఏ ఎందుకంటే నీతో మాట్లాడే ప్రతి క్షణం మన గతం మొత్తం నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. నువ్వు నేను అసలు విడిపోయి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ పేరు మీద ఉండేది మనమైతే బాగుండు అనిపిస్తుంది. నీకు నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉంది టామీ. అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. అదేంటో తెలుసుకోకుండా వీ షుడెంట్ లెట్ గో ఆఫ్ ఈచ్ అదర్. మన స్టైల్లో కాకుండా, సారీ, నా స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో ట్రై చేస్తా. ఇంకొకసారి మీ నాన్న మీ అమ్మని ఎలా ప్రేమించడాలా, మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించడాలా, ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్. అప్పటికే వర్కౌట్ అవ్వలేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. ఆలోచించి చెప్తా. హలో. వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్ గా ఎస్ చెప్పలేదు, కానీ మీ అబ్బాయిలే. అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా ఎస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో.
వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్ గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్ లో రోజ్ స్మైలీ పెడతారు, ఇలా రోజెస్ ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు, అంటే ఎదురుకుండా వచ్చిన నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్ లో కనిపించే యెల్లో రౌండ్ స్మైలీ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్ లోనే మాట్లాడుకుందాం. సారీ సారీ సారీ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థాంక్యూ. ఆ, ఫోన్ తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకుని ఫేస్బుక్ ట్విట్టర్ లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి, నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేశాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, మనం మళ్ళీ గొడవ పడితే, మన మధ్యలో ఏమీ సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? సొల్యూషన్ అని ఏ ప్రాబ్లం ఉండదు టామీ, ఆ సొల్యూషన్ ఎత్తుక్కునే ఓపిక ఉండాలంతే. ఆ ఓపిక లేకే ఈ జనరేషన్ లో బ్యాచ్ బ్యాచ్ విడిపోతున్నారు. ఒకప్పుడైతే అసలు ఆప్షనే ఉండేది కాదు కదా, ఎండ్ వరకు పోరాడేవారు. అంత పోరాడారంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవారు కాదు? అసలు ఏ రిలేషన్షిప్ లో 100% హ్యాపీనెస్ ఉంది బంగారం? ఆఖరికి మన అమ్మా నాన్నలతో కూడా గొడవ పడతాం, మనతో సెట్ అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడైనా మనల్ని వదిలిపోయారా? మరి లవ్ లో మాత్రం ఎందుకు ఆప్షన్ ఉండాలి? ఓకే, అంత చేసినా అంత జరిగినా కూడా ఓకే, ఆ వ్యక్తి కాదు నేను భరించలేను వదిలేయాలని అనిపిస్తే ఏం చేస్తాము? దాన్ని ఫోర్స్ చేయలేము కదా. ఆబ్వియస్లీ ఫోర్స్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మనసు ఎప్పుడు చూడనంత ప్రేమని ఇచ్చి చూడాలి. ఎవరు సంజయ్? అతనితో ఏం చేసావు? బ్యాడ్ వన్. మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటే నిన్ను వదిలేదాన్ని కాదు, కానీ అప్పుడు టిపికల్ మగాడిలాగా నీ మైండ్ లో ఒకే ఆలోచన. చిన్న కరెక్షన్ బంగారం, నువ్వు నన్ను వదలలేదు, నేను నిన్ను వదిలేసాను. But you know what? ఆవేళ జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. లేదంటే మనం కలిసిన మనుషుల్ని కలిసేవాళ్ళం కాదు, మనం నేర్చుకోవడానికి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి కాదు. లైఫ్ వుడ్ హావ్ జస్ట్ నాట్ బీన్ ది సేమ్. నా ట్రైన్ మిస్ అయిందా? ట్రైన్ మిస్ అవడం అంటే మనం లైఫ్ లో తీసుకున్న ప్రతి స్టెప్, ప్రతి డెసిషన్ మన లైఫ్ ని మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ట్రైన్ మిస్ చేస్తాము. ఆ ట్రైన్ మిస్ అవ్వడం అంటే దాంతో సంబంధించిన ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి జర్నీ మిస్ అవుతాము. టమీ, మనం ఆ రోజు ట్రైన్ మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పటికి కూడా కలిసి ఉండేవాళ్ళం అంటావా? పెళ్ళై పిల్లలతో ఉంటామని అనుకుంటున్నాను. నాట్ బ్యాడ్. వెయిట్ వెయిట్, నా తర్వాత ఇంకెవరితో అయినా నీకు ట్రైన్ మిస్ అయ్యా అనిపించిందా? ఒకసారి అనిపించింది. ఓకే, సో ఇఫ్ యు హ్యాడ్ చాయిస్, ఆ ట్రైన్ మిస్ అయిన వ్యక్త నేనా? అప్పుడు ఉన్న సంజు ఉండేవాడు అంటే నీకు అసలు ఛాన్సే లేదు. బట్ ఈ 2.0 వర్జన్ ఉంటే మేబీ ఒక చిన్న ఛాన్స్ ఉండేదేమో. మేబీనా? కొత్త హార్ట్ అటాక్? ఓకే ప్లీజ్. కానీ ఈ వర్జన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? నువ్వు మారిపోతే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత మళ్ళీ పుడతారు కదా. ఎనీవేస్, బ్రేక్ఫాస్ట్. హా, ఒక అమ్మాయితో అసలు నీకు ఏమీ ఛాన్స్ లేదని తెలుసు కూడా నువ్వు ఇంత టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నావు అంటే ఫస్ట్ టైం కదా నీకు? లేదు టామీ, ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా.